నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారం కాబోతున్న అన్స్టాపబుల్ టాక్ షో ప్రోమో మరోసారి ఎన్టీఆర్ కు వెన్నుపోటు సంఘటనను తెర మీదకు తీసుకొచ్చింది. ఎన్టీఆర్ దే తప్పు అని బాలయ్య సమక్షంలోనే చంద్రబాబు చెప్పడం చూసి ఎన్టీఆర్ అభిమానులు విస్తుపోతున్నారు. సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ నారా చంద్రబాబు నాయుడుతో మొదలు పెట్టారు. తండ్రితో పాటు నారా లోకేష్ కూడా ఈ ప్రోమోలో కనిపించారు. మీ జీవితంలో అతిపెద్ద నిర్ణయం ఏది అని చంద్రబాబును బాలయ్య ప్రశ్నించారు. 1995లో ఎన్టీఆర్ ను గద్దె దింపడం అతిపెద్ద నిర్ణయమని చెప్పారు చంద్రబాబు. తన మాట వినాలని ఎన్టీఆర్ ను కాళ్లు పట్టుకుని అడుక్కున్నానని కానీ ఆయన వినలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో కుట్రలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని లోకానికి మరోసారి చాటి చెప్పేందుకు బామ్మర్దిని చంద్రబాబు ప్రశ్న అడిగారు. ఒక వ్యక్తిగా అడుగుతున్నాను, మనం తీసుకున్న నిర్ణయం తప్ప అని అడిగారు. దానికి బాలయ్య ఏమీ మాట్లాడకుండా దిక్కులు చూశారు. ఇటీవల ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబుతో కలిసి ఆయనకు ఎలా వెన్నుపోటు పొడిచింది, చివరి రోజుల్లో బుక్కిడు అన్నం కూడా పెట్టకుండా ఎంత నిర్దయగా వ్యవహరించింది మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఆనాటి వెన్నుపోటు సంఘటనలో చంద్రబాబు తప్పేమీ లేదని చాటి చెప్పడానికే మొదటి ఎపిసోడ్కు ఆయన్ను తీసుకొచ్చి బాలయ్య చేత ఆ ప్రశ్న అడిగించారని అందరికీ అర్థమైపోయింది. ఈ క్రమంలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్దే తప్పు, చంద్రబాబు తప్పేమీ లేదని నిరూపించే ప్రయత్నం చేయడం మాత్రం ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబుపై వెన్నుపోటు మచ్చ తొలగించేందుకు కన్న తండ్రిని తప్పుడు మనిషి అని చెప్పడానికి బాలయ్య టాక్ షోను వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోయిన ఎన్టీఆర్ పై ఇంకా ఈ అన్స్టాపబుల్ కుట్రలేంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.